ఇవాళ కడుపు మండి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇవాళ అన్ని రకాలుగా కూడా మా మద్దతుని ఇవాళ మా సంఘీభావాన్ని మా మద్దతుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం అడదలుచుకుంటున్నాం ఎందుకంటే నిన్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముందుకు వచ్చి ఎప్పటిలాగే అనేక అవాస్తవాల్ని ప్రజలకి వార్చే ప్రయత్నం చేశారు ఈయనని సమాచార శాఖ మంత్రి అనే కంటే దుష్ప్రచార శాఖ మంత్రి అనటం చాలా సమంజసంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజున ఎప్పుడు కూడా పేర్ని నాని గారు ఏ రోజు కూడా సరైనటువంటి సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు వాస్తవాలతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు ఎప్పుడూ కూడా మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడటం దుష్ప్రచారాలు చేయటం తప్పితే ఆయన సరైనటువంటి సమాచారం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన అందివ్వలేదు కాబట్టి ఇవాళ ఆయనని ఒక దుష్ప్రచార శాఖ మంత్రిగా మనం పిలుచుకుంటే బాగుంటుందని మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఆయన నిన్న చెప్తూ ఉన్నారు రాష్ట్రం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇన్ని కష్టాల్లో మేము ఉంటే మమ్మల్ని జీతాలు పెంచమని ఎలా అడుగుతారు మీరు ఇది సమంజసమేనా మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది చాలా పెద్ద మనసు ఆయన చాలా పెద్ద మనసు చేసుకుని మీకు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు ఏంట పేరు నాని గారు చాలా పెద్ద మనసు చేసుకుని ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారా ఆహాహాహా ఎంత పెద్ద మనసు అండి మీ మా ముఖ్యమంత్రి గారిది ఇరవై ఏడు శాతం అయ్యారు ఉంటే దానిలో చాలా పెద్ద మనసు చేసుకుని నాలుగు శాతం కోత పెట్టి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారా దీనిని పెద్ద మనసు అంటారా నాలుగు శాతం కోత పెట్టడాన్ని ఏ రకంగా పెద్ద మనసు చేసుకోవటం అంటారు నాని గారు మాట్లాడటానికి కొంచెం అర్థం ఉండాలి ఇవాళ చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏ రకంగా మన గురించి వాళ్ళు ఎన్ని రకాలుగా అనుకుంటారు కొద్దిగానే ఆలోచించండి నాలుగు శాతం కోత పెట్టడాన్ని పెద్ద మనిషి చేసుకోవటం అనరు అయ్యా పేర్ని నాని గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి కూడా యావరేజ్న రెండు నుంచి నాలుగు వేల రూపాయలు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు ఇవాళ దాదాపుగా మొన్నే కొన్ని దినపత్రికల్లో లెక్కలు కూడా వేస్తూ ఉన్నారు ప్రతి నెల మీకు దాదాపుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మిగులు ఆదా ఆదావబోతుందని కూడా కొన్ని లెక్కలు మనం అందుకొస్తూ ఉన్నాయి సరే లెక్కల గురించి మాట్లాడుకుంటే నేను ఏంటంటే చాలా కాకి లెక్కలు చెప్పేస్తూ ఉన్నారు మీరు ఏదో చాలా భారం పెరిగిపోయింది గత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ వేతనాల బిల్లుకు సంబంధించి శాలరీస్ బిల్లుకు సంబంధించి చాలా విపరీతంగా పెరిగిపోయింది ఆ భారాన్ని వాళ్ళు ఈ ప్రభుత్వం మోయలేకపోతూ ఉంది రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం చాలా పడిపోయింది అసలు మా జేబులో రూపాయే ఉండట్లేదు అని చాలా కాకిలెక్కలు చెప్పారు ఇవాళ నేను కొన్ని వాస్తవాలు సిఏజీ రిపోర్ట్స్ ఆధారంగా కొన్ని వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచదలుచుకున్నా గతంలో ఏ రకంగా ఉంది గత తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్ర విభజన సందర్భంగా దాదాపు పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఆ రోజున నలభై మూడు శాతం ఫిట్మెంట్ మేము ఏ రకంగా అందించాం ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక్క ఉద్యోగస్తులనే ఉందండి అన్ని వర్గాల ప్రజల్ని కూడా మేము ఎక్కడా కూడా వాళ్ళకి చిన్న ఇబ్బంది కలిగించకుండా ఒక్క పైసా భారం వాళ్ళ పైన మోపకుండా ఉద్యోగస్తులనే కాకుండా సామాన్య ప్రజల్ని పేద ప్రజల్ని ఎవరిని కూడా కొంచెం కూడా కష్టపెట్టకుండా మేము ఏ రకంగా పరిపాలన చేశామో ఇవాళ అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు